నెల్లూరు జిల్లా ఉదిగిరి నియోజకవర్గంలో అగ్రవర్ణాలతో సమానంగా దళితులను చూసుకునే బాధ్యత నాదని, వారికి అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు తెలిపారు. కలిగిరిలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఎస్సీసెల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత యువకుల్లో చాలా మార్పు వచ్చిందన్నారు. గతంలో జగన్ ఏదో చేస్తాడని అందరూ ఊహించారని, కానీ నాలుగేళ్లలో ఎందుకు పనికిరాని వాడని అందరికీ అర్థమైందన్నారు. 5,000, 10,000 ఇచ్చాడని సంతోష పడవద్దని, ఇది చాలా నష్టమన్నారు. ఇలా మోసపోయిన వారిని తిరిగి టీడీపీలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు. 4 ఏళ్లు టీడీపీకి కష్టపడి పనిచేస్తున్న వారికే నా మొదటి ప్రాధాన్యత ఉంటుందని సూచించారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈసారి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. ఇందుకోసం ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రధానమంత్రి అడాప్ట్ నియోజకవర్గంగా చేసి అనేక కంపెనీలను తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకుని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. చాలా మంది ఇప్పుడు మార్పు వచ్చింది. దళితులు కూడా ఈరోజు దళిత యువకులు ఉన్నారు వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి కుర్రోడు వస్తే ఏదో చేస్తాడని చెప్పేసి ఊహించుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అని చెప్పి అర్థమైపోయింది. 10,000 ఇచ్చాడని చెప్పేస్తే సంతోషపడిపోతున్నాం. ఇది చాలా తప్పు. ఇది దయచేసి ప్రతి దళిత కుటుంబం సోదరులు కూడా ఆలోచించాలి. రాబోయే రోజుల్లో నేను మళ్ళీ బీసీలతో మీటింగ్ రకరకాల అన్ని కులాల్లో మీటింగ్ పెడతా. అగ్రకులస్తులకు కూడా నేను చెప్పదలుచుకున్నా, దయచేసి ఇక నుంచి నా కార్యక్రమాలన్నీ కూడా ఈ పంచాయతీలో నా ఫస్ట్ దళిత వాళ్ళకు చేసుకోమని చెప్పి చూసుకునే బాధ్యత నాది. చాలా మందికి ఒక కొన్ని అనుమానాలు ఉన్నాయి. సీఎం నేను 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కష్టపడి పనిచేశాను. రేపు పొద్దున మళ్ళా అవతల ఎవరో ఒక నాయకుడు వచ్చేయడంతో మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నాను అనుకోవచ్చు. అది మాత్రం జరగదు. ఈ రోజు నాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అందుకనే సోదరులారా, మనం అనుకుంటే ఇది మాత్రం ఛాలెంజ్ చెప్తున్నా. రేపు ఉదయగిరి నియోజకవర్గంలో నన్ను గెలిపించండి. 2-3 సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తా. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇస్తూ గుంటూరులో ఒకటి, కలిగిరిలో ఒకటి, ఉదయగిరిలో ఒకటి, 3 ప్రాంతాల్లో 3 స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే గతంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశాం. రేపు ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన డెవలప్మెంట్ కోసం నేను పూర్తిగా ప్రయత్నం చేస్తా. ఈ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి అడాప్టెడ్ కాన్స్టిట్యూన్సీ కింద కనుక ఢిల్లీలో చేర్పిస్తే సిఎస్ఆర్ ఫండ్ కింద ఎన్నో కంపెనీలు మనకి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది, ఇండస్ట్రీ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా నా ఆలోచన ఉంది. అదే విధంగా నేను తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఉదయగిరికి మళ్ళీ ఇంటి కంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్ చేసి చూపిస్తాను. ఉత్తమ సమాజమే మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి లక్ష్యం. ఆ పనులకు చేయూతగా మన ఫౌండేషన్ మొక్కులు నాటి హరిత ఉదయగిరిగా తీర్చిదిద్దడమే కర్తవ్యం. విద్యాలయాలే దేవాలయాలుగా పేద విద్యార్థులకు అండగా మన ఫౌండేషన్. ప్రతిభ చాటే విద్యా కుసుమాలకు ప్రోత్సాహంగా మన ఫౌండేషన్ ఉదయగిరి నియోజకవర్గంలో సామాజిక సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి వేసవిలో దాహార్తి తీర్చేందుకు ఊరూరా చలివేంద్రాల ఏర్పాటు, అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు, ఇలా మన ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం.